సార్ మీరు ఏది ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు? జనసేన, తెలుగుదేశం, బీజేపీ, అలయన్స్, గవర్నమెంట్ రావాలి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు ఉన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? ఏమండి, ఎందుకు? ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఎంత మనం గవర్నమెంట్ అప్పులు వేస్తున్నాము, ఎంత ఇస్తున్నాము, రోడ్లు లేవు, అమరావతి లేదు, పోలవరం లేదు, మరి ఇవన్నీ కూడా నిరుద్యోగం. దాని మీద మాకు ఈ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. రాజధాని పైన మీ ఉద్దేశం ఏంటి? రాజధాని అంటే అమరావతి ఒకటే రాజధాని ఉండాలి. మన 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో ఏంటి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడే ఒక రాజధాని ఉన్నప్పుడు, విడిపోయినప్పుడు మూడు రాజధానులు మనకేం అవసరం? అవసరం లేదు కదా. వైజాగ్ పోవాలంటే, అనంతపురం నుంచి వైజాగ్ పోవాలంటే మరి 600-700 కిలోమీటర్ల పైన దూరం ఉంది. ఇది సెంటర్, 13 జిల్లాలంటే అటు ఇటు, అటు ఆరు ఇటు ఆరు, మధ్యలో గుంటూరు, విజయవాడ జిల్లా. ఇది సెంటర్ పాయింట్, అందరికి ఆమోదైపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన సీఎం గారు కూడా, నేను ఆమోదిస్తున్నాను 30,000 ఎకరాలు కావాల్సిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు, అవి అనేది మాకు నచ్చలేదు. మీకు ఎలా ఉండాలని కోరుకుంటారు? మరి ఈ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీకు ఎలాంటి పనులు చేయాలని కోరుకుంటారు? అంటే ఐటీ కంపెనీస్ రావాలి స్టేట్కి, పోలవరం పూర్తి చేయాలా, అమరావతి ఒకటే రాజధాని కాబట్టి దాన్ని డెవలప్ చేయాలా, రోడ్లు, మెయిన్ రోడ్లు, నిరుద్యోగం, ఇవన్నీ చేస్తే బాగుంటుందని చేస్తాడని ఒక నమ్మకంతో మేము చెబుతున్నాం. అలాగే ఇంతకుముందుకు 4 సంవత్సరాలు ఉన్నాడు కదా, మరి అప్పుడు అప్పుడు చేయలేదంటారా? అప్పుడు చేయలేదంటే 2014లో గవర్నమెంట్ వచ్చింది, 15లో శంకుస్థాపన చేశాడు, 19 వరకు ఎన్ని సంవత్సరాలు ఉంది మధ్యలో? అప్పుడు మరి అమరావతి 70% పోలవరం, అమరావతి కూడా సాధ్యమైనంత వరకు ఆయన డెవలప్ చేశాడు. నెక్స్ట్ వస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ప్రజాభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ మారింది. ఈయన ఏం చేయలేకపోయారు. నా అమరావతి తొలగి పోలేదు, పోలవరం తొలగి పోలేదు, ఈ రోడ్లు తొలగి పోలేదు. ఒక నొక్కటి వల్లే అభివృద్ధి కాదుగా. ఇప్పుడు మనం సంపాదించడానికి వనరులు రావాలి. ఇప్పుడు ఐటీ కంపెనీలు వచ్చి దాంట్లో వచ్చి పంచాల్సింది, అందరికీ నొక్కాల. దానికి ఎవరు కదండు, పేదోళ్ళకి పెట్టాల్సిందే. అంటే మనం ఆదాయం చూసుకొని ఆదాయాన్ని బట్టి పెట్టాలి. అప్పులు ఎంతవరకు చేస్తాం? ఇప్పుడు మా చిల్లూరు పేట గాంధీ పార్క్కి 10 కోట్లకు 20 కోట్లకు తాకట్టు పెట్టారు. గుంటూరు 20 స్థలాలు పెట్టారు. వైజాగ్లో 25,000 కోట్లకు స్థలాలు. ఎంత ఇంకా నెక్స్ట్ పెట్టడానికి కూడా ఏమి లేవు, చేయటానికి లేదు. ఏదైనా ఐటీ కంపెనీలు రావాలా, నిరుద్యోగులు, ఉద్యోగులు, పిల్లలు భవిష్యత్తు చూడాలా, అమరావతి కావాలా, పోలవరం కావాలా, ఈ రోడ్లు శుభ్రం కావాలా, అది. థ్యాంక్స్ అన్న.